ఇక్కడ ప్రస్తుతం ఇంకో అన్న మనతో ఉన్నారు వారితో మాట్లాడ ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు ఏం పేరు విశాల్ రాజు అన్న విశాల్ రాజు మెదక్ అమిది ఆ మెదక్ టౌనే అన్న ఏం చేస్తుంటావు అన్న నేను స్టూడెంట్ అన్న చదువుకుంటున్నా ప్రెజెంట్ మైనంపల్లి రోహిత్ గారు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లోకి రాజకీయ ప్రవేశం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి రోహిత్ గారికి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు 100% అన్న మా మెదక్ కాన్సెన్స్ అనేది గత 8 సంవత్సరాల నుంచి చాలా వెనుకబడిన ప్రాంతంగా ప్రతి ఒక్కరికి అదొకటి మార్క్గా అయిపోయిందన్న వెనుకబడిన ప్రాంతం అనేది అయిపోయిందన్న మా దగ్గర ఒక కలెక్టరేట్ లేకుండా ఒక ఎస్పీ ఆఫీస్ లేకుండా ఉండేటి అన్నీ తీసుకుపోయి వేరే డిస్ట్రిక్ట్ వేరే ప్లేసెస్లో లేపించుకున్నారు గత 8 సంవత్సరాల నుంచి అయితే ఏ ఒక్క డెవలప్మెంట్ లేకుండా మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నా అని ప్రతి ఒక్క మనిషిని పోయి కలిసిన రోజు లేదు ఒక మనిషిని హెల్ప్ చేసిన రోజు లేదు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎలాంటి సహాయం చేయరా ఓటర్లకి ప్రజలకి లేదన్న వాళ్ళకు కమిషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి మెదక్ ప్రజల మీద అసలే లేదన్న కమిషన్లు తీసుకుంటారు వాళ్ళు తప్పకుండా అన్న ఎవరు నన్ను అడుగుతారన్న అది మెదక్లో ఓపెన్ సీక్రెట్ అన్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు కమిషన్ మెదక్లో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అన్నారన్న కమిషన్లో ఎమ్మెల్యే అని అంటారన్న అది ఎవరిని అడిగినా చెప్తారన్న అది ఓపెన్ సీక్రెట్ అన్న కానీ ఇప్పుడు మేము అందరం ఒక కొత్త మార్పు కోసమే చూస్తున్నామన్న ఆ కొత్త మార్పు మేము మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారినే మేము చూస్తూ ఉన్నాం ఆయనని ఎందుకు చూసుకున్నాం అంటే వాళ్ళ తండ్రి గారు మాకు ఒక 20 సంవత్సరాల ముందు రామన్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను ఒక వాటర్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడన్న తనే వాటర్ మ్యాన్గా తెచ్చుకున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు వారసుడు అంటే తండ్రి కంటే తగ్గ పెద్ద ఉండే ఉంటారు కాబట్టి తను వాటర్ మ్యాన్గా పేరు తెచ్చుకుంటే తను పీపుల్స్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడానికి ప్రతి ఒక్క ప్లేస్లో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో ఆయన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిరన్న ఇప్పుడు స్పెషల్గా మా కాన్సెన్స్ని ఎంచుకున్నందుకు మేమందరము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్న మాకు హెల్ప్ చేస్తారని చెప్పి నమ్మకం అనేది 100% ఉన్నది మాకు అందరికీ దగ్గరుండి చేస్తాడు ఆయన ఇప్పటివరకు చేసిన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఏ మన మెదక్లోనే మెదక్ కాన్సెన్సీలోనే శంకరంపేటలో చూడండి గత 125 లక్షలు పెట్టి తల్లి తండ్రి లేని పిల్లలకు తండ్రి లేని పిల్లలకు 25,000 డిపాజిట్ ఇచ్చిండు మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళకు పుస్తమట్టలు ఇస్తున్నాడు ఎవరైనా సరే ఆపదలో ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి 12 గంటలకు తలుపు తట్టినని వాళ్ళైతే తప్పకుండా హెల్ప్ చేస్తారన్న చేయరు అనే ప్రసక్తి అయితే లేదన్న అది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనులు చేసుకున్న వాళ్ళే చాలామంది ఉంటారన్న కానీ ఇక అతనే మా సొంతింటికి వస్తుందన్నప్పుడు ఇంకెంత మేము నమ్మకం పెట్టుకొని ఉంటాం.